ఆపలేవు. సెప్టెంబర్ 2 హైదరాబాద్ పక్కనే ఉన్న కొంగర కళాంలో నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో ఉద్యమ ఆకాంక్షలను నెరవేరుస్తూ స్వరాష్ట్రంలో సొంత పరిపాలనలో జరిగిన పరిపాలనా తీరుతెన్నులు, అభివృద్ధి సంక్షేమం గురించి మరి పెద్ద ఎత్తున ప్రజలకు వివరించే విధంగా ప్రగతి సభని నివేదించి ప్రజలకు అందరికి కూడా తెలియజేసే ఒక ప్రధానమైన ఉద్దేశంతో పెద్ద గొప్ప బహిరంగ సభ. దేశం మొత్తం కూడా ఈ సభ గురించి మాట్లాడుకునే విధంగా ఇవాళ ప్రయత్నాలు చేస్తారన్నారు. కాబట్టి ప్రతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఈ ప్రజలు తరలి వెళ్ళాలి. అది ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గం, ఖమ్మం హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ నుంచి అందరూ కూడా వెళ్ళే ప్రయత్నం కూడా పెద్ద ఎత్తున చేయాలని పార్టీ ఆదేశం, ముఖ్యమంత్రి గారి ఆదేశం. కాబట్టి మీ ద్వారా మా ప్రజాప్రతినిధులు మరియు పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరికీ కూడా విన్నవించేది ఈ 2 సభకి మరి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి రావాలని చెప్పి కూడా నేను ప్రజలను కోరుతా ఉన్నా. కొన్ని ప్రతిపక్ష పార్టీలు కొంత ఆందోళన పూరితంగా ఉన్నాయి. వాళ్ళ ఆందోళన చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బహుశా ఎక్కువ ఆందోళన పడుతున్న ప్రతిపక్షాలు ఎక్కడున్నాయంటే ఈ ఖమ్మంలోనూ ఉన్నాయనిపిస్తూ ఉంది. వీళ్ళకి సహేతుకమైన కారణాలు ఏమీ లేకపోయినా కూడా కేవలం పువ్వాడ జయకుమార్ని వ్యక్తిగతంగా విమర్శించాలని ఒకే ఒక ఎజెండాతో కొన్ని ఊడగొట్టిన నాగళ్ళన్నీ ఒక దగ్గర చేరి ఆ ఊడగొట్టిన నాగళ్ళన్నీ కూడా రౌండ్ టేబుల్, ట్రయాంగిల్ టేబుల్, రెక్టాంగిల్ టేబుల్లు ఇవన్నీ వేస్తూ ఉన్నాయి. వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మిమ్మల్ని రేపు ప్రజలు రౌండప్ చేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ రౌండ్ టేబుల్లో ఉన్న వాళ్ళందరినీ తొందరలోనే ప్రజలు రౌండప్ చేస్తారు ఖమ్మం నియోజకవర్గంలో. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి, గతం నిప్పుకు చదవలనే పుస్తకం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్కి మళ్ళీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ నిప్పుకు చెదలు పట్టింది, కానీ పువ్వాడ జయకుమార్ అనే నిప్పుకు మాత్రం చెదలు ఎప్పుడు పట్టదని చెప్పి నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు అజయ్ కుమార్ ఇంటెగ్రిటీ అంటే ఏంటనేది, చిన్న పిల్లోడి దగ్గర నుంచి. మీరు దయచేసి అవాకులు చవాకులు మానండి. భయభ్రాంతులు గురి చేస్తుండే ఎమ్మెల్యే ఈ 4.5 సంవత్సరాల్లో ఏ ఒక్క వ్యక్తి మీదైనా సరే నేను వ్యక్తిగత దూషణకు దిగినా, కొట్లాడకు పంపించినా చూసారా మీరు అని అడుగుతూ ఉన్నా. మర్చిపోయినాయా ఈ పార్టీలు, కలిసి కూర్చున్న పార్టీలు నడి రోడ్డు మీద సామినేని ఉపేంద్రయ్య గారిని మర్డర్ చేసిన పార్టీ, మర్డర్ చేయించుకున్న పార్టీ అన్నీ కలిసి కూర్చొని మాట్లాడుతున్నాయి. ఇవాళ ఇంకొక మహానుభావుడు మాట్లాడుతూ ఉన్నాడు, బాజాప్తా మా చెన్నబోయిన సైదులు వచ్చిండా, చెన్నబోయిన సైదులు గారి తండ్రి చెన్నబోయిన వెంకన్న, ఆయన మర్డర్ చేపించిన నాయకుడు అందులో కూర్చున్నాడు. మీరా మాట్లాడేది? నా చేతికున్నాయా రక్తపు మరకలు, మీ చేతులకున్నాయా రక్తపు మరకలు, ఒక్కసారి చూడండి గతం చరిత్ర. ఏ బజార్లో ఎంతమంది ఇప్పటికీ ఆ పార్టీలు రౌడీ షీటర్లు ఉన్నారు, మా తెలంగాణ రాష్ట్ర సమిత ఆధ్వర్యంలో ఎంతమంది మీద రౌడీ షీట్లు ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. ఇది మా ప్రభుత్వం పెట్టింది కాదు, గత ప్రభుత్వాల నుంచి మీ నిర్వాకాలు. ఏ రకంగా కూడా అజయ్ కుమార్ని విమర్శించలేని పరిస్థితి ఉంది కాబట్టి, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ ఊడగొట్టిన నాగళ్ళన్నీ ఒక దగ్గర చేరి రోజు దుష్ప్రచారం, రోజు ఇదే పని పొద్దున లేస్తే ఓ ప్రభుత్వ పథకం మీదో లేకపోతే ఓ ప్రభుత్వ విధానం మీదో
లేదా పార్టీ విధానం మీద మాట్లాడరు. వ్యక్తిగత ప్రతిష్టను నష్టపరిచే విధంగా చేస్తే నేను రాబోయే రోజుల్లో మిమ్మల్ని కోర్టుకి విడుస్తా, తప్పకుండా మీకు పరువు నష్టం దావా కేసులు తప్పవు. వ్యక్తిగత ప్రతిష్టని దిగజార్చొద్దని చెప్పి తెలియజేసుకుంటాను.